బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. విశాఖ మాన్యంలో డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ హెల్త్ కార్డులు పంపిణీ ప్రారంభమయ్యాయి. నిరుపేదల ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేసిన జగన్ సర్కార్ వైఎస్ఆర్ ఆరోగ్య హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా 5 లక్షల వరకు వైద్య ఖర్చులు అందించేందుకు ఆరోగ్యశ్రీలో సవరణలు తీసుకువచ్చింది. ఈ నేపథ్యంలో అర్హులైన వారందరికీ కొత్త కార్డులు జారీ చేసింది. విశాఖ జిల్లా పాడేరు మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న శాసనసభ్యురాలు కొట్టగులి భాగ్యలక్ష్మి లబ్ధిదారులకు హెల్త్ కార్డులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యానికి పెద్దపీట వేసిన జగన్ ఆ దిశగా ఆరోగ్యశ్రీ ద్వారా కార్పొరేట్ వైద్యం అందించేందుకు చర్యలు తీసుకున్నారన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మెడికల్ కౌన్సిల్ సభ్యులు డాక్టర్ టి నరసింగరావు అధికారులు పాల్గొన్నారు. ఆరోగ్యశ్రీ అనేది పథకాన్ని ప్రవేశపెడుతూ ప్రతి ఒక్క పేదవాడికి ఒక మెరుగైన వైద్యం అందించాలని ఒక లక్ష్యంతో, ఎందుకంటే దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్న వాళ్ళు కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందించలేక పొందలేక ప్రాణాలు కోల్పోతున్న తరుణంలో ఒక డాక్టర్గా ఒక మానవతా దృక్పథంతో ఒక మనసున్న నాయకులుగా ఆలోచించినటువంటి రాజశేఖర రెడ్డి గారు 2007లో ఆరోగ్యశ్రీ అనే పథకాన్ని ప్రవేశపెడుతూ ఆయన ఉన్న హయాంలోని ఈ పథకం ఎంత విస్తృతంగా స్ప్రెడ్ అయిందో మీ అందరికీ తెలుసు. నేను ఎలక్షన్ క్యాంపెయినింగ్కి చాలా గ్రామాలు వెళ్ళినప్పుడు చాలామంది నాకు ఎదురుపడి ఆరోగ్యశ్రీ ఉండడం వలన నాకు ఉన్నటువంటి సమస్యలను మేము ట్రీట్మెంట్ తీసుకొని ఆపరేషన్స్ పొంది ఆరోగ్యశ్రీ ఒక కారణం వల్ల ఇన్ని లక్షలు అవ్వాల్సినటువంటి ఆపరేషన్ని మాకు రాజశేఖర రెడ్డి గారి దయతో ఈరోజు మేము ఫ్రీగా ఆపరేషన్స్ మేము చేయించుకొని ఆరోగ్యంగా మా కుటుంబంతో మేము కలిసిమెలిసి ఉండడం అనేది చాలా అదృష్టంగా భావిస్తున్నామని చాలామంది చెప్పినప్పుడు అలాంటిది గత ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని తూట్లు పొడుస్తూ ఎంత నిర్వీర్యం చేస్తారో మీ అందరికీ తెలుసు. చాలా వరకు అంబులెన్సెస్ 108, 104 అంబులెన్సెస్ అన్నీ కూడా మూలన పడేసి మనకి ఏవైతే జబ్బులు కూడా ఆరోగ్య